కరోనా మహమ్మారి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఇక తాజాగా టీఎన్ఆర్గా పాపులర్ అయిన జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి గారు తుది శ్వాసను విడిచారు. కరోనాతో చాలా రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో పోరాడుతున్న ఆయన ఇక చివరాఖరికి అదే ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నిజానికి చెప్పాలి అంటే కాచిగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఎక్కువగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో శ్వాస తీసుకోవడంలో చివరాఖరికి ఇబ్బంది పడుతూ పోరాడుతూనే ఆయన ఈ రకంగా తుదిశ్వాస విడిచారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పావునూరుకు చెందిన తుమ్మల నరసింహారెడ్డి గారు హైదరాబాద్ కు వచ్చి ప్రముఖ సినీ నటుడు అలాగే రచయిత అయిన ఎల్బి శ్రీరామ్ గారి వద్ద సహాయ రచయితగా పనిచేశారు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే నేరాలు కార్యక్రమంలో అలాగే ఆ ధారావాహికలో 4 ఏళ్ల పాటు దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ జర్నలిస్ట్ గా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రముఖులతో ముఖాముఖిలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సుమారు 20కి పైగానే టీఎన్ఆర్ గారు నటించి ఒక మంచి నటుడుగా కూడా ప్రశంసలు అందుకున్నారు. 49 ఏళ్ల తుమ్మల నరసింహారెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఆయన భార్య చాలా శోక సంద్రంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు మీడియాలో తిరిగిన మనిషి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ కుటుంబంతో పాటు మొత్తం బుల్లితెర ప్రపంచానికి దూరం అవడంతో మొత్తం ఇప్పుడు సినీ ప్రపంచం అంతా కూడా షాక్ కి గురైంది.